చాలా సూపర్ గా ఉంది, చాలా బంపర్ హిట్. బాక్స్ ఆఫీస్ కి బాద్షా అన్న, ఎన్టీఆర్ తర్వాత బాక్స్ ఆఫీస్ కి బాద్షా మహేష్ బాబు. నెవర్ బిఫోర్ ఎవరు ఆపలేరు, అర్థమవుతుందా? సినిమా బ్లాక్ బాస్టర్ సర్లేరు నీకు ఎవరు, అర్థమవుతుందా? నెవర్ బిఫోర్ ఎవరు ఆపరు. భయ బొమ్మ దగ్గర నుంచి సంక్రాంతి కళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఇప్పుడు మొగుడు వచ్చాడు. జై మహేష్ బాబు. యాక్టింగ్ అన్ని సూపర్ చేసిన అన్న, కామెడీ టైమింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మైండ్ బ్లాక్ గాంగ్ ఎస్పెషల్ డాన్స్ సూపర్ అన్న. జై మహేష్ బాబు. కాలర్ ఎగరేసుకునే సినిమా, ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు. వేరే లెవెల్, వేరే లెవెల్ ఉందన్న సినిమా, హైలైట్ ఉంది. సూపర్ హిట్, సూపర్ సూపర్ మూవీ, సూపర్ మూవీ. దద్దర్ వెళ్ళిపోయింది సినిమా. సూపర్. ప్రతి భారతీయ పావుడు మర్యాద నేర్చుకోవాలి ఆడలని సార్, రెస్పెక్ట్. ప్రతి వాడు రొమ్ములు వేసుకొని దిగితే కాదు, ఆడలను కాపాడినోడు మొగుడు అని చూపెట్టు. అయిపోయి బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. సూపర్ అన్న, గూస్ బంప్స్ డైలాగ్స్ అంటే. అన్న సినిమా చూడాలంటే సుదర్శన్ కి రావాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సరిలేరు నీకెవరు. ఈ సినిమాకి ఏ సినిమా సరిలేరు అన్న. అప్పుడు ఎలా అనిపించిందో ఇప్పుడు కూడా అలా అనిపించింది. ఇంకా 100% తన యాక్టింగ్ కి న్యాయం చేసింది. సాంగ్స్ అయితే మల్టీమీడియల్ సూపర్ ఎంజాయ్. కంగ్రాచులేషన్ మేడం. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. వాడేవాడు ఈడేవాడు మహేష్ వాడు. మాస్ మూవీ కదా, పక్క ఎలివేషన్లు బాగుంటాయి. మళ్ళీ మహేష్ బాబు ఎప్పుడు లేనట్టు కొత్తగా ఉన్నాడంట సినిమాలో. ఇంకా ఏం లేదు, మొత్తం అనవడాలు, పేపర్లు ఇస్తున్నాడు సినిమాల మధ్యలో, అంతే. ఎలివేషన్లోనే ఎలివేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మహేష్ బాబు కామెడీలో రిటర్న్ వచ్చేసిండు. ఇప్పటివరకు మెసేజ్ సినిమాలు తీసిండు, అందరికి మంచిదే మనకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళా దూకుడు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ దూకుడు వచ్చింది, ఇప్పుడు సరిలేరు నీకెవరు వచ్చింది, అంతే. అంతే, బొమ్మ దద్దరి వెళ్ళిపోతే. జై బాబు, జై బాబు, మహేష్ బాబు హ్యాట్రిక్. వేరే హీరోలు వచ్చినా ఇంకో హీరో వస్తున్నాడు రేపు, వాడి 3 ఫ్లాప్లే. జై బాబు ఇక్కడ తొడగొట్టి చెప్తున్నా. రికార్డులే రికార్డులు, అన్ని రికార్డులు ఇట్టు. బొమ్మ ఇట్టు సూపర్ ఇట్టు. బొమ్మ డబుల్ బ్లాక్ బస్టర్. కాలర్ ఎగరేయాల, కాలర్ కాలర్. సరేలేరు నీకెవ్వరు, నిజంగా మహేష్ బాబుకి సరేలేదు. ఒకప్పుడు థమ్స్అప్ కి వాల్యూ ఏం లేదు భయ్యా. మహేష్ బాబు థమ్స్అప్ యాడ్ ఇస్తే థమ్స్అప్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది, మన డైరెక్టర్ కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతాడు.